గైస్ ఇక్కడ చూసారా విజయ్ సేతుపతి క్లబ్, గైస్ ఇక్కడ చూస్తున్నారా ఇదే మహానటి సావిత్రమ్మ గారి హౌస్ అనమాట. అడవిలో ఇల్లుందో ఇల్లులో అడవి ఉందో తెలియదు కానీ ఎదిరిపోయే ఇల్లు మాత్రం అనిరుద్ధ్ గారిది అనమాట. సో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారి హౌస్ ఇది. అండ్ ఈ ఇల్లు చూడండి వుడెన్ థీమ్ లో ఎంత బాగుందో. బై ద వే ఈ హౌస్ ఎవరిదో తెలుసా? మరెవరిదో కాదండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇదే రూట్లో మేము వెళ్తున్నప్పుడు ఇక్కడ విజయ్ తలపతి గారు వెళ్తున్నారనమాట. అంగో అక్కడ చూడండి ఆ కార్లో తలపతి గారు ఉన్నారు. అండ్ ఆ హౌస్ గేటే చూడండి అసలు ఏ సైజులో ఉందో. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే చెన్నైలోని ఉన్న టాప్ స్టార్స్ సెలబ్రిటీస్ హౌసెస్ అన్నీ చూడబోతున్నాం. సో స్టార్టింగ్ విత్ రజనీకాంత్ గారి హౌస్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం చెన్నైలోని పోస్ట్ గార్డెన్లో ఉన్న రజనీకాంత్ గారి హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. పోస్ట్ గార్డెన్ అనేది చెన్నైలో వన్ ఆఫ్ ద పాష్ ఏరియా అనమాట. ఈ ఏరియాలో చాలా సెలబ్రిటీస్ ఉంటారు. జయలలిత గారు సీఎం కూడా ఇక్కడే ఉండేవారు అనమాట. అండ్ ధనుష్ గారు కూడా ఈ మధ్య ఇక్కడే ఉంటున్నారు. సో ఇదే ఏరియాలో రజనీకాంత్ గారి హౌస్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట, బృందావన్ 18 అని ఉంది కదా, మొత్తం ఉడెన్ థీమ్లో ఇదే రజనీకాంత్ గారి హౌస్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది బయట నుంచి, బట్ లోపల మాత్రం క్రేజీ ఇంటీరియర్స్ ఉంటాయన్నమాట. అండ్ నైట్ టైం ఈ హౌస్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 35 crores అనమాట. అండ్ ఈ హౌస్ లోపల మంచి మంచి కార్స్ కలెక్షన్ అవి కూడా ఉంటాయి. సో చూసారు కదా గైస్ ఈ హౌస్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీ ఫేవరెట్ రజనీకాంత్ గారి మూవీ కమెంట్ చేయండి. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ సెకండ్ సెలబ్రిటీ విజయ్ సేతుపతి గారు. విజయ్ సేతుపతి గారికి తమిళ్లో ఎంతైతే క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా తెలుగు ఆడియన్స్ ఒక ఆర్టిస్ట్లో పొటెన్షియల్ ఉందంటే అతన్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. సో ఆయన చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్, చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండవు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆయన వల్ల మూవీకి ఎంత కాంట్రిబ్యూట్ అయితే అంత కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. హీరో, విలన్, సైడ్ క్యారెక్టర్ ఏమీ పట్టించుకోరు, ఏ రోల్ ఉన్నా సరే ఇచ్చి పడేస్తారు. ఒక స్టార్ హీరో ఆయనకున్న స్టార్డమ్ అవన్నీ పక్కన పెట్టేసి చిన్న పెద్ద ఇలా ఏ మంచి రోల్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలంటే దానికి మెంటల్గా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. ఈరోజు ఆ పాజిటివ్ యాటిట్యూడే విజయ్ సేతుపతి గారిని సక్సెస్ చేయడంలో వన్ ఆఫ్ ద రీజన్ అయితే. సో నేను కూడా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఎలా బిల్డ్ చేసుకోవాలని కుక్కు ఎఫ్ఎంలో రీసెంట్గా ఒక ఆడియో బుక్ విన్నాను అనమాట, చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు మనం మన కలల్ని నెరవేర్చుకోవడానికి భయపడతాం, ఆ భయాన్ని ఎలా జయించాలో ఎలా ముందుకు వెళ్లాలో ఈ పుస్తకం మనకు నేర్పిస్తుంది. ఈ పుస్తక రచయితల ఉద్దేశం ఏమిటంటే, సో విన్నారు కదా ఇలాగే కుక్కు ఎఫ్ఎం అనే యాప్లో తెలుగు, హిందీ, తమిళ్ ఇలా అన్ని లాంగ్వేజెస్లో ఆల్ కేటగిరీస్లో 10,000 hours ప్లస్ కాంటెంట్ ఉంటుంది. అండ్ ఎవ్రీ వీక్ కొత్త బుక్స్ యాడ్ అవుతూనే ఉంటాయన్నమాట. మనకి చాలా యూజ్ అవుతుంది ఈ యాప్ అనేది. ఈ యాప్లో అన్ని బుక్స్ని సమరైజ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఆడియో ఫార్మాట్లో చెప్తారనమాట. జనరల్గా యాప్ ప్రైస్ వచ్చేసి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ 399 rupees, బట్ మన ప్రోమోకోడ్ లికిత్ 200 యూస్ చేస్తే ఫ్లాట్ 200 డిస్కౌంట్ అనమాట, అంటే 199 rupees వస్తుంది. రోజుకి 1 rupee కన్నా తక్కువలోనే మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ బిలీవ్ మీ గైస్ ఏదో ప్రమోషన్ అని కాదు, బట్ ఈ యాప్ నాకు చాలా బాగా యూజ్ అయింది, మీకు కూడా డెఫినెట్గా మీ సెల్ఫ్ గ్రోత్కి అయితే యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. కుక్కు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. సో ఫైనల్లీ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ముందున, అదే అనమాట విజయ్ సేతుపతి గారి హౌస్. ఈ హౌస్ చూడడానికి చాలా 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 సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే కదా విజయ్ సేతుపతి గారు పెద్ద లగ్జరీస్కి వీటికి ఎక్కడికి వెళ్ళరు. అతను చాలా రోజుల నుంచి ఇదే హౌస్లో ఉంటున్నారనమాట. ఇదే హౌస్ అండ్ ఇదే ఆఫీస్ కూడా. సో అప్పుడప్పుడు ఫ్యాన్ మీట్స్ అయి పెడుతుంటారనమాట, అప్పుడు మనం సెల్ఫీస్ అయి దిగచ్చు. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అనమాట, ఫ్యాన్స్ అందరినీ కలుస్తుంటారు, బట్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోకూడదు. ఆయనకి లైక్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి కొన్ని ఫ్యాన్ మీట్స్వి, అప్పుడే మనం వెళ్ళాలన్నమాట. సో నెంబర్ 3 సూర్య గారి హౌస్ అనమాట. సో ఆల్రెడీ మనం ఒక డెడికేటెడ్ వీడియో చేసాము ఈ హౌస్ మీద. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో సూర్య గారి హౌస్ వచ్చేసి టీ నగర్లో ఉంటుంది. చెన్నైలో టీ నగర్ అంటే తెలిసిందే కదా చాలా ఫేమస్ ఏరియా. సో ఒకప్పటి మన సెలబ్రిటీస్, తెలుగు సెలబ్రిటీస్ లైక్ సీనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ఏఎన్ఆర్ కానివ్వండి, కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదే ఏరియాలో ఉండేవారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ సూర్య గారి హౌస్ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. సో గైస్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట సూర్య గారి హౌస్. ఇక్కడ తమిళ్లో వాళ్ళ మదర్ నేమ్ ఉంటుంది అనమాట, సూర్య గారి మదర్ నేమ్. సో ఇక్కడ మీకు కనిపించేది మొత్తం సూర్య గారి హౌస్. అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 190 to 200 crores అనమాట. ఎందుకు ఇంత ఎక్కువ అంటే ఇది లోపల చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది ల్యాండ్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఆల్మోస్ట్ 200 crores ఉంటుంది. అండ్ ఈ హౌస్ లోపల స్విమ్మింగ్ పూల్, జిమ్ అండ్ అలాగే ఒక మినీ థియేటర్ కూడా ఉంటుందంట. సో లోపల ఇంటీరియర్స్ అవి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నా డెడికేటెడ్ వీడియోలో అవన్నీ చూపించాను, కింద ఆర్టికల్ లింక్స్ అవి ఇచ్చాను. సో కావాలంటే వెళ్ళి ఆ వీడియోని చెక్ చేయండి. సో రోలెక్స్ గారి హౌస్ ఎలా అనిపించిందో మీకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బై ద వే అక్కడ మీకు ఒక అవార్డు కనిపిస్తుంది కదా సూర్య గారి హౌస్ లోపల. సో అది ఏ అవార్డో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి అయితే చెప్పండి.
అండ్ బై ద వే ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా? అయితే గైస్ ప్లీజ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అన్నీ అయితే షూట్ చేస్తున్నాను. దానికి మీరు జస్ట్ ఒక లైక్ కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేస్తే చాలా మోటివేటింగ్గా ఉంటుంది, ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంటుంది. సో ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం నెక్స్ట్ వెళ్ళబోయే సెలబ్రిటీ హౌస్ వచ్చేసి ధనుష్ గారి హౌస్ అనమాట. సో యాక్చువల్లీ ధనుష్ గారివి 2 హౌసెస్ ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే ఈ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, అండ్ కొన్ని రోజుల్లో అతను రజనీకాంత్ గారి హౌస్కి దగ్గరలో ఒక పెద్ద 200 crores ది విల్లా ఒకటి కట్టిస్తున్నారు అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ హౌస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ అపార్ట్మెంట్స్లోనే ధనుష్ గారు టాప్ ఫ్లోర్లో ఉంటారనమాట. ఆయనది ఒక 4 BHK హౌస్, అండ్ ఈ హౌస్ వర్త్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 to 4.5 crore ఉంటుంది. బట్ ఆయన న్యూ హౌస్ వర్త్ వింటే మీరు షాక్ అయిపోతారు, లిటరలీ 200 crores అనమాట. చాలా హ్యూజ్ విల్లా ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అది కన్స్ట్రక్షన్ అవ్వగానే నేను నా కొత్త వీడియో ఒకటి పెట్టి అందులో అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపించేది మొత్తం ధనుష్ గారి హౌస్ అనమాట. అండ్ ఇదే హౌస్లో ఒకప్పుడు నయనతార గారు ఉండేవారు అనమాట వేరే ఫ్లాట్లో. ఇప్పుడైతే ఆవిడ వేరే ఇంకో అపార్ట్మెంట్స్కి షిఫ్ట్ అయిపోయారు, అది కూడా నేను సూన్ వేరే వీడియోలో చూపిస్తాను. సో ఇంకా మనం నెక్స్ట్ సెలబ్రిటీ హౌస్కి వెళ్ళిపోదాం, అది కమల్ హాసన్ సార్ హౌస్ అనమాట. ఇది చెన్నైలోని బోట్ క్లబ్ ఏరియా అనే ఒక రోడ్లో ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీమియం ఏరియా అనమాట. ఇది నైట్ టైం ఏరియా మొత్తం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ బోట్ క్లబ్ రోడ్లోని ఫస్ట్ ఎవెన్యూలో ఉంటారు కమల్ హాసన్ సార్ అయితే. సో కమల్ హాసన్ గారు కూడా ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు ప్రెజెంట్, బట్ ఆయనకి చెన్నైలోనే ఒక 2-3 houses ఉన్నాయన్నమాట. అండ్ ప్రెజెంట్ ఉండే ఈ అపార్ట్మెంట్ కూడా రెంటెడ్ హౌస్, ఇది ఓన్ హౌస్ కాదు. సో ఆయనకి ఎక్కువగా విల్లాస్ ఇంకా ఫామ్ హౌసెస్ అవి ఉన్నాయన్నమాట చెన్నైలో. సో మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ స్పెండ్ చేస్తుంటారు. ఇది మాత్రం జస్ట్ ఒక హౌస్ అంతే. మీరు నార్మల్గా గూగుల్లోని బోట్ క్లబ్ ఫస్ట్ ఎవెన్యూ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్గా ఈ హౌస్ దగ్గరకు వచ్చేస్తుంది లొకేషన్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గైస్, ఇదే అనమాట కమల్ హాసన్ గారి హౌస్ ప్రెజెంట్ ఉండే హౌస్. సో ఇది కూడా ఒక డ్యూప్లెక్స్ ఫ్లాట్ అనమాట, ఇది కూడా టాప్ ఫ్లోర్లో ఉంటారు కమల్ హాసన్ గారు. అండ్ ఈ హౌస్ రెంట్ వచ్చేసి అరౌండ్ 2 to 3 lakhs ఉంటుందంట. సో ఇక్కడ కింద కనుక్కుంటే వాళ్ళు చెప్పారు ఇది రెంటెడ్ హౌస్. అండ్ ఓన్ హౌసెస్ ఇందాక చెప్పినట్టు కమల్ హాసన్ సార్కి చాలా ఉన్నాయి చెన్నైలో, బట్ ప్రెజెంట్ అయితే ఆయన ఇక్కడే ఉన్నారు. అండ్ ఇదే బోట్ క్లబ్ ఏరియాలో ఒక ఫేమస్ డైరెక్టర్ కూడా ఉంటారు, మనకి రాజమౌళి గారు ఎలాగో తమిళ్లో ఆ డైరెక్టర్ అలా అనమాట. సో ఆయన హౌస్ ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. ఆయన ఎవరో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఆ డైరెక్టర్ హౌస్. అండ్ గైస్ ఇప్పుడైతే మనం తమిళ్లోని ఇంకొక సూపర్ స్టార్ హౌస్కి అయితే వెళ్ళిపోదాం, అదే అజిత్ గారి హౌస్ అనమాట. సో అజిత్ గారికి తమిళ్లో చాలా క్రేజ్ ఉంటుంది. సో ఇది చెన్నైలోని సీవర్డ్ అనే రోడ్ అనమాట. సో ఈ ఏరియాలోనే అజిత్ గారు ఉంటారు. సో అజిత్ గారి హౌస్ అయితే ప్రెజెంట్ రెనోవేషన్లో ఉందనమాట. ఇది ఈ హౌస్లో చాలా ఇయర్స్ నుంచి ఉండేవారు, బట్ ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయింది అని అనిపించి మొత్తం కూడా రెనోవేట్ చేస్తున్నారు ఈ హౌస్ని. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట అజిత్ గారి హౌస్. సో ఈ హౌస్లో కూడా చాలా ఎమినిటీస్ ఉన్నాయి, లైక్ థియేటర్ ఉంది, అజిత్ గారికి ప్రైవేట్గా ఒక పూల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం 3 మతాల దేవుళ్ళది ఒక ప్లేట్ అయితే ఉంది. సో చాలా రెస్పెక్ట్ చేస్తారన్నమాట అందరినీ. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అజిత్ గారి పోస్టర్స్ అవి కూడా. సో నెక్స్ట్ అయితే మనం విక్రమ్ గారి హౌస్కి వెళ్ళిపోదాం. సో విక్రమ్ గారి హౌస్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏరియాస్లో ఉంటుంది అనమాట చెన్నైలో. సో ఆల్రెడీ దీని మీద కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా గైస్, ఇదే అనమాట విక్రమ్ గారి హౌస్. సో ఇందులోనే చియాన్ విక్రమ్ గారు అయితే ఉంటారు. సో ఈ హౌస్ కూడా క్రేజీ ఉంటుంది. సో విక్రమ్ గారి హౌస్ అయితే చెన్నైలోని అరుంధలే బీచ్ రోడ్ అని ఉంటుంది అనమాట, వన్ ఆఫ్ ద ఫేమస్ ఏరియా. ఈ ఏరియా మొత్తం కూడా మీకు ఒక గోవా పాండిచేరి వైబ్ అయితే ఇస్తుంది. సో ఈ ఏరియాలో ఉంటుంది అనమాట విక్రమ్ గారి హౌస్. సో మీరు అక్కడ చూడొచ్చు విక్రమ్ అని చెప్పేసి. సో ఇదే హౌస్లో విక్రమ్ గారు అండ్ ఆయన సన్ ధ్రువ విక్రమ్ గారు కూడా ఉంటారు. ఈ హౌస్లో కూడా లోపల చాలా బాగుంటుంది, ఒక ప్రైవేట్ గార్డెన్ ఉంటుంది, పార్క్ లాగా ఉంటుంది, అండ్ అలాగే థియేటర్ కూడా ఉంది, మినీ థియేటర్ మూవీస్ అవి చూడడానికి. అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 40-45 crores ఉంటుందంట, సమ్ ఆర్టికల్లో మెన్షన్ అయితే చేశారు. అండ్ నేను ఈ హౌస్కి వెళ్ళినప్పుడు అప్పుడే అదే రోజు PS1 మూవీ అయితే రిలీజ్ అయింది. సో అందుకే ఆ రోడ్డు మొత్తం కూడా పోస్టర్స్ అవన్నీ అయితే అంటించున్నాయి. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోబోతున్నాం శింభు గారి హౌస్కి అనమాట. సో శింభు గారు అంటే ఒకప్పుడు మనకు బాగా ఫేమస్, ఇప్పుడు కొంచెం మూవీస్ తగ్గాయి. మానడు సినిమా అని వచ్చింది కదా రీసెంట్గా, సో ఆ మూవీలో యాక్టర్ అనమాట. సో ఆయన హౌస్ ఇదైతే ఇక్కడ మొత్తం వుడెన్ థీమ్లో ఉంటుంది. ఈ హౌస్ కూడా వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ హౌసెస్ అనమాట. ఇది బయటికి మీకు నార్మల్గానే ఉంది కదా అనిపించవచ్చు, బట్ లోపల మొత్తం చాలా థీమ్ ఉంటుంది అందులో, లైక్ ఒక ఎక్సాగాన్ షేప్లో రూమ్స్. సో డిఫరెంట్ ఉంటుంది అనమాట రూమ్ అంతా కూడా. అండ్ ఇందులోనే హౌస్ అండ్ ఆఫీస్ కూడా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా శింభు గారు కూడా ఫ్యాన్స్ని అయితే ఎక్కువ మీట్ అవుతూ ఉంటారు. సో ఈ హౌస్ దగ్గరికి అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ ఫ్యాన్ మీట్స్ అవి పెడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు శింభు గారు పోస్టర్స్ అయితే. సో దీని తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా బీచ్ రోడ్లో ఉన్న హౌసెస్కి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడ శివ కార్తికేయన్ గారి హౌస్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదనమాట ప్రిన్స్ మూవీ యాక్టర్ శివ కార్తికేయన్ గారి హౌస్. సో ఈ హౌస్ మొత్తం కూడా ఒక అతనికి విలేజెస్ ఇవన్నీ అంటే ఇష్టం, అందుకే అదంతా కూడా హట్స్ ఆ థీమ్లో ఉంటుంది అనమాట.
సో దీనికి దగ్గరలోనే విజయ్ తలపతి గారి హౌస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్దాం. సో శివకార్తికేయన్ గారి హౌస్కి దగ్గరలోనే క్యాసరీనా డ్రైవ్ ఇన్ అని ఉంటుంది అనమాట. సో అక్కడే విజయ్ తలపతి గారి హౌస్ ఉంటుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా హ్యూజ్ గేట్తో, అదే అనమాట విజయ్ తలపతి గారి హౌస్. సో ఈ హౌస్ అనేది క్యాసరీనా డ్రైవ్ ఇన్ చెన్నైలో ఉంటుంది, చాలా ఫేమస్ ఏరియా. సో ఈ లేన్ అంతా కూడా బిజినెస్ మ్యాన్స్, పెద్ద పెద్ద హై ప్రొఫైల్ పీపుల్ అందరు ఉంటారనమాట. సో ఇప్పుడైతే మీరు విజయ్ తలపతి గారి హౌస్ లోపల చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో ఇందులో ఇన్నోవా ఇంకా చాలా కార్స్ ఉంటాయన్నమాట, లైక్ ఓల్వో ఉంది, బెంజ్, బిఎండబ్ల్యూ, ఇలా విజయ్ గారి దగ్గర మంచి కార్స్ కలెక్షన్ అయితే ఉంది. బట్ మోస్ట్లీ ఆయన ఇన్నోవా కానివ్వండి, లేదంటే అప్పుడప్పుడు సైకిల్ మీద కూడా అతను వెళ్ళిపోతుంటారు అనమాట ఎలక్షన్స్కి అది. సో అంత సింపుల్గా ఉంటారు. బట్ రియల్లీ చాలా మంచి కార్స్ కలెక్షన్ అయితే విజయ్ గారి హౌస్లో అయితే మనం చూడొచ్చు. అండ్ ఇదే క్యాసరీనా డ్రైవ్ ఇన్ రోడ్లో ఇంకా చాలా సెలబ్రిటీస్ ఉంటారు, లైక్ కీర్తి సురేష్ గారు కానివ్వండి, కేఎల్ రాహుల్ క్రికెటర్ కానివ్వండి, ఇంకా చాలా సెలబ్రిటీస్ అందరు ఉంటారు అనమాట. అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో నాకు చూపిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో ఇంకా ఎవరైనా సెలబ్రిటీ హౌసెస్ మిస్ అయ్యి అనిపిస్తే మీరు కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియోస్ మనం షూట్ చేద్దాం. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్, షేర్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ మై నెక్స్ట్ వీడియో, అంటే టేక్ కేర్, బై బై.